మీకు ఎలాంటి స్ట్రగుల్ ఎదురైంది, మెయిన్స్ కోసం తెలుగులో ఎలా ఎవాల్యుయేట్ చేసుకున్నారు, దానికి ఆన్సర్స్ ఎలా వచ్చాయి చెప్పండి. అందరికీ నమస్కారం. నేను నా ప్రిపరేషన్ మొత్తం కాంబినేషన్ ఆఫ్ తెలుగు మరియు ఇంగ్లీష్లో జరిగింది. బట్ మనకు బై ద టైమ్, ఇప్పుడు నేను 6 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఇది నాది. బట్ ఇప్పుడు మనకు కొంచెం తెలుగు మీడియంలో ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్కి మనకు బుక్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం స్టాండర్డ్ ఆఫ్ బుక్స్ అనేవి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నా సరే, మనకు కొంచెం ఇంగ్లీష్ మీడియం నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోగలిగే కెపాసిటీని కనుక మనం పెంచుకోగలిగితే మనకు ఇది ఈజీ అవుతుంది. మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, లైక్ మనకు ఇంగ్లీష్ అనేది ఫండమెంటల్ కంపల్సరీ, అది మనం నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్. అది ఒక లాంగ్వేజ్ మాత్రమే, మనం తెలుగు హిందీ, మనకు హిందీ కూడా మనకు 6th క్లాస్ నుండి వచ్చింది మన కరికులంలో, అది ఎలా నేర్చుకున్నామో ఇంగ్లీష్ కూడా మనం అలానే నేర్చుకోవాలని నేను మన స్టూడెంట్స్ కాంపిటేటర్స్ అందరికీ నేను సజెస్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇంగ్లీష్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ఎట్ ద సేమ్ టైం సో మనం తెలుగులోనే ప్రిపేర్ అవ్వాలి, తెలుగులోనే మెటీరియల్ కావాలి అన్న వాళ్ళు కూడా నిరాశపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎన్నో అనువాదాలు, ఎన్నో మనకు బుక్స్ అనేవి, తెలుగు అకాడమీ బుక్స్ అనేవి కూడా మంచిగా యూజ్ చేసుకుంటే, ప్లానర్డ్ మేనర్లో యూజ్ చేసుకుంటే అవి మన ప్రిపరేషన్కి ఎంతో ఉపయోగపడతాయి. పర్టికులర్గా మనకు హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, కల్చర్ కానీ, ఈ అన్ని సెక్టార్స్ కూడా మనకు తెలుగులో ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినంత మెటీరియల్ మనకు ఉంది. ఒకటే థింగ్ ఏంటంటే, మనము కొంచెము మన ఇంటెన్షన్తో, ఇంట్రెస్ట్తో మనం ఈ బుక్స్ అన్నింటినీ గ్యాదర్ చేసుకొని చక్కగా చదువుకోగలిగితే మనకు ప్రిపరేషన్ అనేది పెద్ద హార్డ్, అది మనకు అవరోధంగా కాదు అనేది నేను అనుకుంటున్నాను. పర్టికులర్గా సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే హిస్టరీలో మనకు ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బుక్స్ ఉన్నాయి. దాంట్లో పర్టికులర్గా మనకు మోడర్న్ ఇండియాది మనకు ఆ బుక్ ఉంది. సో దట్ ఆ బుక్ కనుక చదువుకోగలిగితే మనకు వేరే ఏ బుక్ని మనం రిఫరెన్స్ చేయాల్సిన పని లేదు. అండ్ సెకండ్, మనకు హిస్టరీకి వచ్చేసరికి మనకి యాన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా హిస్టరీ ఉన్నాయి. యాన్షియంట్ ఇండియాకి ఆర్ఎస్ శర్మ తెలుగు అనువాదం బుక్ అవైలబుల్ ఉంది. ఆ తెలుగు అనువాదం బుక్ని కనుక చదువుకోగలిగితే ఆల్మోస్ట్ యాన్షియంట్ ఇండియాలో అన్ని క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయవచ్చు. అండ్ మనకు మిడివల్ ఇండియా కూడా సతీష్ చంద్ర మనకు దీంట్లో తెలుగు అనువాదం ఉంది. ఇవి స్టాండర్డ్ బుక్సే కాకుండా మనకు తెలుగు అనువాదం ఉన్న బుక్స్. ఎట్ ద సేమ్ టైమ్ మనకు తెలుగు అకాడమీ నుండి కూడా మనకు బీఏ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ బీఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ హిస్టరీ బుక్స్ని కనుక చూసుకుంటే హిస్టరీలో మనకు ఎక్కడ మనకు అవరోధం అనేది ఎదురు కాదు. దాని తర్వాత మనకు జియోగ్రఫీ బుక్లో, జియోగ్రఫీ కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్ బుక్స్ చాలా బాగున్నాయి. ఇంటర్మీడియట్స్ తెలుగు అకాడమీ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ బుక్స్ని కనుక తీసుకొని అక్కడి నుండి స్టార్ట్ చేయగలిగితే దాని తర్వాత మనకు బీఏలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బుక్స్ని కనుక కవర్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ మనకు జియోగ్రఫీలో ఎటువంటి అవరోధం ఎదురు కాదు. ఇది మొత్తం నేను చదివిన బుక్స్. అండ్ దాని తర్వాత ఎకానమీలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ని ఫాలో అవ్వడం నేర్చుకోండి. పేపర్ని ఫాలో అయ్యి, న్యూస్ పేపర్ ఏదైనా ఈనాడు కానీ మీకు నచ్చిన ఏదైనా తెలుగు పేపర్ ఫాలో అయ్యి, ముఖ్యంగా బడ్జెట్ ఎకానమిక్ సర్వేలో ప్రతి కీలక అంశాన్ని మీరు అనాలిసిస్ చేసుకోవడం నేర్చుకోండి. అంటే వచ్చే ప్రతి అంశం, ఆర్థిక లోటు కానీ, సిఏడి కానీ, రెపో రేట్ కానీ, మానిటరీ పాలసీ కానీ, ఫిస్కాల్ పాలసీ కానీ, ఏదైనా సరే దాని పర్పస్ ఏంటి, అది ఎలా జరుగుతుంది, అక్కడ మనకి ఎకనామిక్ సర్వేలో మనకు దేశ ఆర్థిక పరిస్థితి గురించి మొత్తం విశ్లేషణ చాలా బాగుంటుంది. ఒక్క ఎకనామిక్ సర్వేని కనుక మీరు అనువదించగలిగితే, మంచిగా అర్థం చేసుకోగలిగితే భారతదేశ ఆర్థిక స్థితిగతుల గురించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. దాంతోపాటు మీరు పేపర్ని కనుక, న్యూస్ పేపర్ని కనుక, వార్తాపత్రికల్ని మీరు కనుక ఫాలో అవ్వగలిగితే ఆ రోజు బిజినెస్ కాలంలో ఏం జరుగుతుంది, మనకు టాటా మోటారు ఇండివిజువల్ కాకుండా, ఒక ఇండస్ట్రీది కాకుండా, దేశ ఆర్థిక స్థితిగతుల గురించి ఏమైనా ఆర్టికల్ ఉందా, ఏదైనా న్యూస్ ఉందా అని కనుక మీరు ఫాలో అవ్వగలిగితే బడ్జెట్ అలొకేషను మరియు ఎకనామిక్ సర్వే మరియు న్యూస్ పేపర్ ఇవి మీకు ఎకానమీలో మంచి మార్కులు రావడానికి ఉపయోగపడతాయి.
మీరు మీ ఫ్రెండ్స్తో బడ్జెట్ గురించి, దేశ ఆర్థిక స్థితి గురించి డిస్కస్ చేయండి. డిస్కస్ చేసినప్పుడు మీరు కొత్త కొత్త టర్మినాలజీ, కొత్త కొత్త పదజాలం మీకు వస్తాయి. ఆ పదజాలమే మీకు ప్రిలిమినరీలో క్వశ్చన్స్గా వస్తాయి, మెయిన్స్లో ఆ మీ విశ్లేషణ మీకు ఉపయోగపడుతుంది. దాని తర్వాత మనకు ఎకానమీ కోసం ఇంటర్ ప్లస్ వన్ అండ్ ప్లస్ టూ అంటే మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ మరియు బీఏ ఆర్థిక శాస్త్రం బుక్స్ కూడా మనకు చాలా బాగున్నాయి. అవి మనకు లైక్ వాల్యూమ్ అంటే సైజులో పెద్దగా ఉన్నా సరే కొంచెం మీరు ఓపిక బట్టి చదవగలిగితే ప్లానెడ్గా మీకు చాలా మంచి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు పాలిటిక్ వచ్చేసప్పటికీ మీకు లక్ష్మీకాంత్ బుక్ మనకు తెలుగులో కూడా అవైలబిలిటీ ఉంది. నేను చెప్పేది ఎవరికి అంటే స్టూడెంట్స్ ఎవరైనా మనకు కోచింగ్ ఫెసిలిటీ లేని వాళ్ళు ఇది చేయమని చెప్తున్నాను. దయచేసి ఎవరైనా కోచింగ్కి రాగలిగితే మాత్రం తప్పకుండా వచ్చి కోచింగ్ ఆ అవసరాన్ని అంటే కోచింగ్ అవకాశాన్ని కూడా వాడుకోమని నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తున్నాను. అండ్ మనకు తెలుగులో మనకు మంచి తెలుగులో కూడా అర్థమయ్యేలా చెప్పేలా మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మన మేడం గారు కూడా మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ పాలిటీలో కానీ మిగతా సబ్జెక్ట్లో కానీ మీకు సరైన గైడెన్స్ ఇస్తారు అనేసి నేను డెఫినెట్లీ నమ్ముతున్నాను. ఎందుకంటే నా మెయిన్స్ ప్రిపరేషన్లో లైక్ ఏదైనా నేను బయట నుండి ఏదైనా తీసుకున్నానంటే అది మేడం దగ్గరే తీసుకోవడం జరిగింది. అది కూడా లైక్ అందరికీ ఇంగ్లీష్లో చెప్తూనే పర్సనల్గా మన మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగారు. అందుకు నేను మేడం గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ మన కరెంట్ అఫైర్స్కి మాత్రం మీరు ఇక్కడ మనకు గ్రూప్ వన్, గ్రూప్ టూ కోసం మనకు కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇస్తున్న మెటీరియల్సే కాకుండా కొంచెం మనకు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫాలో అవ్వడం కోసం మీరు విజన్ కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే మనకు ఇన్సైట్స్ ఆన్ ఇండియా కంపల్సరీ ఫాలో అవ్వమని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకు నేను మిమ్మల్ని ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేయమనట్లేదు, మీరు సొంతంగా తెలుగులో ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన మెటీరియల్ మీకు ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్ మాత్రం విజన్ అండ్ ఇన్సైట్స్ ఆన్ ఇండియా నుండి ప్రిపేర్ అవ్వమని నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి వచ్చేటప్పటికీ మీకు శంకర్ ఐఏఎస్ మనకు ఇంగ్లీష్లో దొరుకుతుంది, కానీ మీరు మనకు రమణరాజు గారు కూడా జాగ్రఫీ మీద మరియు పర్యావరణం మీద బుక్స్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఆ బుక్ని కనుక మీరు అర్థం చేసుకొని మళ్ళీ ఒకసారి శంకర్ ఐఏఎస్ ఎన్విరాన్మెంట్ బుక్ని కనుక ఫాలో అవ్వగలిగితే మీకు ఆల్మోస్ట్ మీకు సరిపోతుంది. బట్ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకోండి. మీ ప్రిపరేషన్లో వీలైనంత వరకు ఇంగ్లీష్ టర్మినాలజీని వాడడానికి ప్రయత్నించండి. దాని తర్వాత కల్చర్ అండ్ ఆర్ట్ కూడా మనకు బీఏ బుక్స్ ఉన్నాయి మనకు కల్చర్ అండ్ ఆర్ట్ కోసం. అండ్ మనకు ఆర్ఎస్ శర్మ చదివినప్పుడు కూడా మనకు కల్చర్ అండ్ ఆర్ట్లో ఈ బిట్స్ అనేవి కలుస్తాయి. కల్చర్ అండ్ ఆర్ట్లో కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మెయిన్ కీ ఫీచర్స్ మనకు భరతనాట్యానికి కూచిపూడికి డిఫరెన్స్ ఏంటి, కర్ణాటక సంగీతానికి మనకు హిందుస్థానీ సంగీతానికి డిఫరెన్స్ ఏంటి అన్న మెయిన్ కీ పాయింట్స్ని కనుక మీరు పోల్చుకోగలిగి ఒకదానితో ఒకటి పోల్చుకొని చూసుకోగలిగితే మాత్రం మీ ప్రిపరేషన్ ఎంత మాత్రమో హార్డ్ కాదని నేను నమ్ముతున్నాను. దాని తర్వాత మెయిన్స్ ప్రాక్టీస్, మెయిన్స్ ఒక మీరు ఇంత స్ట్రగుల్ చేసిన తర్వాత ప్రిలిమినరీ వచ్చిన తర్వాత మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం మీరు మెయిన్స్లో నెగ్గే పరిస్థితి లేదు ఇప్పుడు. అండ్ రైటింగ్ ప్రాక్టీస్ కోసం మీరు విపరీతమైన విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. మనకు తెలిసింది రాయడం అనేది కాదు, క్వశ్చన్ మనకి ఏ ప్రశ్న అడిగారు దానికి సంబంధించి ఎటువంటి కోణాల్లో మనం విశ్లేషణ అతనికి అందించాలి. సో దట్ మనం 360 డిగ్రీ అప్రోచ్ అనేది ఫాలో అవ్వాలి. మనం వీలైనన్ని డైమెన్షన్స్లో మనం ఆన్సర్ కనుక ఇవ్వగలిగితే లైక్ మనకు ఎవాల్యుయేషన్ చేసేవారికి జవాబులు దిద్దేవారికి సరైన వాళ్ళు ఏ డైమెన్షన్లో ఎక్స్పెక్ట్ చేసినా కూడా మనం సరైన ఆన్సర్ ఇవ్వగలిగేటట్టు ఉంటుంది. అండ్ దానికి విపరీతమైన రైటింగ్ ప్రాక్టీస్ కావాలి. అండ్ ఇది నేను టోటల్గా చెప్పగలుగుతున్నాను ఇంటర్వ్యూ గురించి. నేను తర్వాత